హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను స్ట్రీట్స్లో దొరికే బ్రెడ్ పకోడా చేయబోతున్నాను. ఇంట్లోనే తయారు చేయబోతున్నాను, మీరు కూడా తయారు చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. దానికోసం నేను అర కేజీ ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇలా బాగా ఉడికించి పెట్టుకున్నాను, మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకునేటప్పుడు కాయ కాయ వేసేసుకోకండి, దాన్ని ఒక 4 పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఉడకడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోద్ది. ఇప్పుడు తొక్కు మొత్తం తీసేసుకోండి, తీసేసుకున్నారు కదా మొత్తం. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసేసుకోండి మొత్తం. చూడండి, ఇలాగ 4 ముక్కలుగా కోసేసుకునేకి ఈజీగా స్మాష్ అయిపోతుంది కదా. ఈసారి ఏదన్నా కుర్మా చేయాలనుకున్నా ఇలాగే 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, ఈజీగా స్మాష్ అయ్యిద్ది. స్మాషర్ కూడా అవసరం లేదు, చేతితోటే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం స్మాష్ చేసేసుకున్నాను. తిరగమాతకి సరిపడ ఆయిల్ వేసుకోండి, కొంచెం వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక తిరగమాత గింజలు వేసుకోండి. అవి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు రుచికి సరిపడా వేసేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బ్రెడ్ పకోడాలో మెయిన్ మనకి స్టఫింగే ఇంపార్టెంట్, అది బాగా కుదరపోతే టేస్ట్ ఏం ఉండదు. చూడండి, మనం స్మాష్ చేసుకుందాన్ని ఒకసారి మొత్తం వేసేసుకోండి, మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. రెడీ అయిపోయింది, ఒకసారి మొత్తం తిప్పినాక 1 మినిట్ ఉంచేసి ఇంకా ఆపేసేసుకోండి. స్టఫింగ్ అయితే బాగుందండి టేస్ట్ అయితే. 1 కప్పు శనగపిండి తీసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వాటర్ సరిపడా కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు మనం బజ్జీలకి వాటికి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ చాలు. మరీ చావ చేసుకోకండి. మెయిన్ ఇంపార్టెంట్ బ్రెడ్ అండి, బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తీసుకోకండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఊరకనే తునిగిపోతూ ఉంటుంది. ఒకవేళ బ్రెడ్ తీసుకున్నారనుకో మిల్క్ బ్రెడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగా గట్టిగా అవుతుంది కదా, అప్పుడు తీసేసుకోండి. మెత్తగా అయితే ఊరకనే చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ పూసుకోండి మొత్తం, మనం చేసేసుకున్నాం కదా కర్రీ. చూడండి, నేను ఇలా పూసేసుకున్నాను, కట్ చేసుకోండి ఆఫ్. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి, 2-2 అట్లా వేసుకోండి. సారీ అంటే తీసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది. చూడండి, రెడీ అయిపోయింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్.